ఆసియా ఖండంలో ప్రఖ్యాతి గాంచిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టింది. 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి రైతులకు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేశారు నేతలు. ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ పై మండిపడ్డారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ పై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న పొంగులేటి దీన్ని కేసీఆర్ తన సొంత వ్యవహారంలా చూడడం మానేయాలన్నారు. కృష్ణా ఆయకట్టు పరివాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 500 టీఎంసీల నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదనలో దమ్ములేకే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు పొంగులేటి. చంద్రబాబు తరహాలోనే ఆస్తులను ప్రకటించే దమ్ము వైఎస్ జగన్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ మంత్రులు. దేశంలోని రాజకీయ నేతలందరికీ ఆదర్శంగా ఉండేలా బాబు ఆస్తులు ప్రకటిస్తే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా టీడీపీ నేత పార్థసారథి కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బాలకృష్ణతో పాటు పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశం ఇద్దరు వైద్య విద్యార్థుల ప్రాణాలు తీసింది. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని శ్రావణి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతోనే ప్రాణం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మత్తుమందుని ఎక్కువగా తీసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ప్రేమ వ్యవహారం గురించి తమకేమీ తెలియదంటున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇటు ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్లో రితేష్ అనే హౌస్ సర్జన్ కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని స్వస్థలం కాకినాడ. రితేష్ మానసిక స్థితి సరిగా లేదని సహ విద్యార్థులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలవలసలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దురంతో ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో గేట్మెన్ గేట్ వేయటం మర్చిపోయాడు. అయితే దూరం నుంచే పట్టాలపై బస్సును గమనించిన ట్రైన్ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న రవితేజ, సంతోష్, ప్రతీక్, అమృతులు తమ స్నేహితుడి పెళ్లికి కారులో కడపకు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థుల స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సును అతివేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సెయింట్ మేరీస్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఓ ఆటోలో స్కూల్కు వస్తుండగా టైర్ ఊడిపోయి ప్రమాదానికి గురైంది. దీంతో ఆటోలోని విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.